సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి డయోనా. సో నార్మల్గా అందరికీ తెలిసిందే డయోనా వచ్చేసి ఒక కైరో క్యారెక్టర్ అండ్ మోస్ట్లీ మనం వచ్చేసి కైరో బ్యాటరీలా యూజ్ చేస్తారు ఆర్ ఎల్స్ షీల్డ్ ప్లస్ హీలింగ్ క్యారెక్టర్లా అని అయితే యూజ్ చేస్తారు. సో మీరు రైట్ సైడ్లో చూసుకుంటే అవి ప్రజెంట్ ఉన్న డయోనా స్టాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మనం లైన్ ఇట్లా మాట్లాడుకుంటూ వస్తాం, వెపన్స్, ఆర్టిఫాక్స్, కాన్స్టిట్యూషన్ అండ్ టాలెంట్స్ అట్లా మాట్లాడుకుంటూ వస్తాం. సో లెట్స్ బిగిన్. సో వెపన్స్లో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెపన్ వచ్చేసి సాక్రిఫిషియల్ బో, అండ్ దీని తర్వాత సెకండ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెపన్ వచ్చేసి ఫెవోనియస్ వార్బో. సో ఫెవోనియస్ వార్బోకి సాక్రిఫిషియల్కి డిఫరెన్స్ ఏంది? సో వీళ్ళ రెండు మెయిన్ స్టాట్, సబ్ స్టాట్ రెండు సేమే. సాక్రిఫిషియల్లో మీరు చూడొచ్చు బేస్ అటాక్ ఎనర్జీ రీఛార్జ్ ఉంది, అండ్ ఫెవోనియస్లో కూడా మీరు చూడొచ్చు బేస్ అటాక్ ఎనర్జీ రీఛార్జ్ ఉంది. బట్ ప్యాసివ్లో డిఫరెన్సెస్ వస్తాయి. ప్యాసివ్లో ఏంటంటే మీరు సాక్రిఫిషియల్ యూజ్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే మీ ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేస్తారో 70% ఛాన్స్ ఉంటుంది ఇమీడియట్ కూల్ డౌన్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మీరు సెకండ్ టైం యూజ్ చేయడానికి ఎలిమెంటల్ స్కిల్. సో అట్లా ఇది నాది R4. ఒకవేళ R1 ఎంత ఉంటుందో తెలియదు, మీ దగ్గర R1 ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఇది ఇంకొకటి దీనివల్ల యూజ్ ఏంటంటే ఇమీడియట్గా కూల్ డౌన్ క్యాన్సిల్ అయినప్పుడు మీకు మళ్ళీ యూజ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో మీరు అది ఎలిమెంటల్ బర్స్ట్ యూజ్ చేసినాక యూజ్ చేయవచ్చు పార్టికల్స్ జనరేట్ చేసుకొని మళ్ళీ బర్స్ట్ని ఫిల్ చేయడానికి, ఆర్ ఎల్స్ మీరు షీల్డ్ కోసం మీరు ఇమీడియట్గా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఇమీడియట్గా ఇప్పుడు బర్స్ట్ యూజ్ చేయాలి మీ దగ్గర పార్టికల్స్ లేవంటే 2 times ఇమీడియట్గా యూజ్ చేయొచ్చు. సో ఇది దీనివల్ల యూసేజ్ వచ్చేసి. ఫెవోనియస్ వార్బో వచ్చేసి మీకు కంపల్సరీ క్రిట్ రేట్ ఎక్కువ ఉండాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్రిట్ హిట్స్ హ్యావ్ 60% ఛాన్స్ టు జనరేట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంటల్ పార్టికల్స్. సో ఇది కంపల్సరీ క్రిట్ హిట్ కావాలి. సో క్రిట్ రేట్ క్రిట్ డ్యామేజ్ గురించి నేను అప్కమింగ్ బిగినర్స్ గైడ్లో అయితే చెప్తాను, నేను స్టిల్ దాని మీద వర్క్ చేస్తున్నాను, నాకు చాలా అయితే విషయాలు తెలియాలి దీని గురించి. సో అందుకే నేను క్రిట్ డ్యామేజ్ గురించి అయితే ఇప్పుడు ఏం సరిగ్గా చెప్పలేను, ఒకవేళ చెప్పినా అది 50-50. సో అట్లా సో క్రిటికల్ హిట్ వస్తేనే మీకు పార్టికల్స్ జనరేట్ అవుతాయి. సో మ్యాక్సిమం ఇది గోరో అట్లాంటి క్యారెక్టర్స్కి అయితే యూజ్ అవుతుంది, బట్ సో ఇది బెస్ట్. ఒకవేళ మీ దగ్గర సాక్రిఫిషియల్ లేకపోతే ఇది యూజ్ చేయండి, బాగుంటుంది వెపన్. బట్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ క్రిట్ ఆర్టిఫాక్ట్. ఓకే, సర్క్యులేట్లో వచ్చేసి క్రిట్లెట్ ఆర్టిఫాక్ట్ అయితే ఉంచుకోండి. సో ఇవి రెండు వెపన్స్ మీ దగ్గర లేకపోతే సాక్రిఫిషియల్ అండ్ ఫెవోనియస్. స్ట్రింగ్లెస్ ఒకవేళ యూజ్ చేస్తా అంటే రియాక్షన్స్కి అయితే బాగుంటుంది. సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు రియాక్షన్స్కి అయితే స్ట్రింగ్లెస్ బాగానే ఉంటుంది, బట్ ఓవరాల్ ఐ ఓంట్ సజెస్ట్ దిస్. ఎందుకంటే లైక్ మనకి ఎనర్జీ కావాలి, షీల్డ్ కావాలి, అండ్ ఒక 3-star వెపన్ కూడా ఉంది, ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు, స్క్రీన్ మీదనైతే చూపిస్తాను. దీని పేరు వచ్చేసి రీకర్వ్ బో. సో ఇది 3-star వెపన్. దీని సెకండరీ స్టాట్ వచ్చేసి హెచ్పి. ఒకవేళ మీకు ట్యాంక్ లాంటి షీల్డ్ కావాలి, ఎక్కువ డ్యామేజ్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ వెపన్, మీరు ఇది ట్రై చేయవచ్చు. బట్ నా వరకు అయితే నాకు పర్సనల్గా నచ్చిన వెపన్ వచ్చేసి సాక్రిఫిషియల్ బో. సో ఇవైతే బెస్ట్ వెపన్స్. సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. సో ఆర్టిఫాక్ట్స్, ఫస్ట్ 4 sets బెస్ట్ ఆర్టిఫాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం, దాని తర్వాత 2-piece కాంబినేషన్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి 4-piece బెస్ట్ సెట్స్. సో 4-piece బెస్ట్ సెట్స్ వచ్చేసి నేను ఫస్ట్ ప్రిపేర్ చేసే టెనాసిటీ ఆఫ్ మిలలిత్. ఇందులో 2-piece బోనస్ వచ్చేసి 20% హెచ్పి ఇంక్రీజ్ అవుతుంది, అండ్ 4-piece బోనస్ వచ్చేసి ఎప్పుడైతే మీ ఎలిమెంటల్ స్కిల్ అపోనెంట్ తాకుతుందో అప్పుడు మీ నియర్ బై పార్టీ మెంబర్స్ వాళ్ళందరి అటాక్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అవుతుంది, అండ్ షీల్డ్ స్ట్రెంత్ వచ్చేసి 30% ఇంక్రీజ్ అవుతుంది 3 seconds వరకు. ఓకే, 3 seconds వరకు. అండ్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి మీరు 0.5 seconds ఒకసారి ట్రిగర్ చేయొచ్చు. అండ్ ఇది ఒకసారి మీ ఎలిమెంటల్ స్కిల్, ఈ క్యారెక్టర్ యొక్క ఎలిమెంటల్ స్కిల్ అపోనెంట్కి హిట్ అయినాక ఈ క్యారెక్టర్ ఫీల్డ్ మీద ఉన్నా లేకున్నానైతే ఈ ఎఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. ఓకే, సో సెకండ్ వచ్చేసి నోబ్లెస్ ఆఫ్ లైట్స్ వచ్చేసి 2-piece ఎలిమెంటల్ బర్స్ట్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ 4-piece వచ్చేసి ఎలిమెంటల్ బర్స్ట్ యూజ్ చేసినాక పార్టీ మెంబర్స్ అటాక్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అవుతుంది ఫర్ 12 seconds. ఓకే, ఇది ఓన్లీ బర్స్ట్ డ్యామేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బర్స్ట్ యూజ్ చేసినప్పుడు పార్టీ మెంబర్స్ అటాక్ అయితే 20% ఇంక్రీజ్ అవుతుంది, అదే టెనాసిటీ చూసుకుంటే బర్స్ట్ యూజ్ చేయని అవసరం లేదు, స్కిల్ యూజ్ చేసినప్పుడు
మనకి 20% అటాక్ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ 30% షీల్డ్ స్ట్రెంత్ కూడా వస్తుంది. సో అందుకే టెనాసిటీ 4 పీస్ వచ్చేసి నా మెయిన్ ప్రిఫరెన్స్ అండ్ నోబ్లెస్ ఒబ్లైజ్ వచ్చేసి సెకండ్ బెస్ట్ ప్రిఫర్డ్. సో ఇప్పుడు బెస్ట్ 2 పీస్ సెట్స్ ఏంటిదో మాట్లాడుకుందాం దాని గురించి. బట్ బిఫోర్ మీరు ఒకవేళ ఫెబోనియస్ కానీ సాక్రిఫిషియల్ బో కానీ యూజ్ చేస్తే మెయిన్ స్టాట్స్ వచ్చేసి శాండ్స్లో హెచ్పీ పర్సంటేజ్, గాబ్లెట్లో హెచ్పీ పర్సంటేజ్, సర్క్లెట్లో హెచ్పీ పర్సంటేజ్ ఇచ్చేయండి. వాటికి సబ్స్టాన్స్ వచ్చేసి హెచ్పీ, ఎనర్జీ రీఛార్జ్, హెచ్పీ పర్సంటేజ్. ఈ త్రీలో కంపల్సరీ 2 ఉండాలి, ఏదో ఒకటి మేనేజ్ అవుతుంది. సో చూసుకోండి. 2 పీస్ సెట్స్, ఫస్ట్ 2 పీస్ సెట్స్ వచ్చేసి టెనాసిటీ ప్లస్ ఎంబ్లమ్ సెవెడ్ ఫైట్. ఎంబ్లమ్ సెవెడ్ ఫైట్ ఎందుకు అంటే కొంచెం ఎనర్జీ రీఛార్జ్ ఎక్స్ట్రా వస్తుంది. సో అట్లా అని మెయిన్ స్టాట్స్ ఇందాక చెప్పిన వీటికి ఏం ఫాలో కావాలను. అండ్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి టెనాసిటీ విత్ నోబ్లెస్ ఒబ్లైజ్. టెనాసిటీలో హెచ్పీ ఇంక్రీజ్ అవుతుంది, నోబ్లెస్ ఒబ్లైజ్ 2 పీస్లో వచ్చేసి మీకు బర్స్ డ్యామేజ్ వస్తుంది 20%. సో అట్లా. దాని తర్వాత థర్డ్ వచ్చేసి నోబ్లెస్ ఒబ్లైజ్ విత్ ఎంబ్లమ్ సెవెడ్ ఫైట్. ఓకే, ఇది కూడా యూజ్ చేయచ్చు, ఇది కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్ మ్యాక్సిమం యూస్ఫుల్ వచ్చేసి. ఒకవేళ మీ దగ్గర లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి సేమ్ నాలాగా మీ దగ్గర లిమిటెడ్ పీసెస్ ఉంటే మీరు ఈ 2 పీస్ సెట్స్కి వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర కంప్లీట్ పీసెస్ ఉంటే మీరు 4 పీస్ టెనాసిటీ కానీ, 4 పీస్ నోబ్లెస్ ఒబ్లైజ్ కానీ వెళ్ళండి. సో ఇవి బెస్ట్ పీసెస్. ఈ ఆర్టిఫాక్ట్స్ యూజ్ చేస్తే మీకు మ్యాక్సిమం డ్యామేజ్ అబ్జర్ప్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మ్యాక్సిమం హెచ్పీ రీజనరేషన్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ న్యూ ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి మ్యాక్సిమం డయోనాక్ యూజ్ కాదు. న్యూ ఐ థింక్ సమ్ ఆర్టిఫాక్ట్స్ వచ్చినాయి రైట్, హెచ్పీకి రిలేటెడ్, హీలింగ్కి రిలేటెడ్. సో అది మ్యాక్సిమం డయోనాక్ యూజ్ కాదు. ఎందుకు అంటే ఓవర్ హీలింగ్ క్యారెక్టర్స్ కోసం అది తీసుకొచ్చారు. లైక్ కొకోమి ఓవర్ హీల్ చేసేస్తుంది మనకి, అండ్ రిమైనింగ్ హీలింగ్ వచ్చేసి వేస్ట్ అవుతుంది. సో దానికోసం అది తీచి ఓవర్ హీల్ చేసి ఎక్కువైపోతుంది. సో దానికోసం ఆ హీలింగ్ వేస్ట్ కాకుండా డ్యామేజ్ కన్వర్ట్ చేయడానికి కొత్త వచ్చిన ఆర్టిఫాక్ట్స్ అయితే, సో కొత్త వచ్చిన ఆర్టిఫాక్ట్స్ అయితే మ్యాక్సిమం డయోనాక్ అంత యూజ్ లేదనుకుంటున్నా. ఎందుకంటే డయోనో ఆల్మోస్ట్ అక్కడికక్కడ హీల్ చేసేస్తుంది అండ్ షీల్డ్ ఇస్తుంది కాబట్టి. ఒకవేళ టెనాసిటీ లాంటిది ఏదైనా ఫ్యూచర్లో ఇంకొక ఆర్టిఫాక్ట్ వస్తే, కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి కొత్త ఆర్టిఫాక్ట్స్ వస్తున్నాయని, ఇప్పుడైతే ప్రజెంట్ ఎలక్ట్రో రిలేటెడ్ ఆర్టిఫాక్ట్స్ వస్తున్నాయి అన్నట్టు. సో ఫ్యూచర్లో వస్తే దాని మీద అప్డేటెడ్ గైడ్ అయితే ఇస్తాం. సో నెక్స్ట్ కాన్స్టిలేషన్స్. సో కాన్స్టిలేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఎప్పుడైతే సిగ్నేచర్ మిక్స్ యూజ్ చేస్తారో ఎలిమెంటల్ బర్స్ట్, అప్పుడు 15 ఎనర్జీ అయితే రీజనరేట్ అవుతుంది డయోనాకి. సో నా దగ్గర ప్రెజెంట్ ఇది ఉంది C1. సో ఓకే, నాట్ బ్యాడ్. అండ్ సెకండ్ కాన్స్టిలేషన్ వచ్చేసి ఐసీ పాస్ అంటే ఎలిమెంటల్ స్కిల్ ఏదైతే ఉందో 15% డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది వీటికి, అండ్ షీల్డ్ డ్యామేజ్ అబ్జర్ప్షన్ 15% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ దీని తర్వాత దీంట్లో అడిషనల్ వచ్చేసి మీరు లైక్ కోఆప్ ఆడుతున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఐసీ పాజ్ యూజ్ చేస్తారో అప్పుడు మీ ఎవరైతే మీ టీమ్మేట్స్ ఉంటారో వాళ్ళకు కూడా షీల్డ్ వస్తుంది. ఓకే, వాళ్ళకు కూడా షీల్డ్ వస్తుంది, బట్ 50% డ్యామేజ్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ షీల్డ్, అది కూడా 5 సెకండ్స్ వరకు. C3 వచ్చేసి సిగ్నేచర్ మిక్స్ ఏదైతే ఉందో అంటే ఎలిమెంటల్ బస్ట్, దాన్ని 3 లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నాది 7 ఉందనుకోండి, ఈ C3 నాకు వస్తే ప్రజెంట్ ఉన్న సిగ్నేచర్ మిక్స్ లెవెల్ వచ్చేసి 10 అయిపోతుంది నా దగ్గరికి ఇది వస్తే, అంటే ఈ కాన్స్టిలేషన్ వస్తే నాకు అట్లా. అండ్ C4 సిగ్నేచర్ మిక్స్ యూజ్ చేసినప్పుడు ఏదైతే రేడియస్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఏమిడ్ ఛార్జ్ అటాక్స్ ఉంటాయి కదా, అవి 60% అయితే వాటి టైం రెడ్యూస్ అవుతుంది అంటే కట్ అయిపోతుంది 60%. ఫాస్ట్గా ఛార్జ్ అటాక్ చేస్తుంది, ఇది డయానా ఛార్జ్ అటాక్. డయానా మెయిన్ డిపిఎస్ ఎవరు యూజ్ చేస్తారు వాళ్ళకి యూజ్ ఇది, నేనైతే యూజ్ చేయను. అండ్ C5 ఐసీ పాస్ ఏదైతే ఉందో దాని లెవెల్స్ 3 లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, యాజ్ ఎ సెట్ C3 లానే సేమ్ C5. C6 సిగ్నేచర్ మిక్స్ రేడియస్ లెవెల్ అయితే క్యారెక్టర్స్ ఉంటారో హీలింగ్ తీసుకుంటున్న క్యారెక్టర్స్ వాళ్ళ హెచ్పీ అమౌంట్ మీద ఇదైతే డిపెండ్ అయి ఉంటుంది. 50% కన్నా తక్కువ లేదంటే 50% హెల్త్ ఉన్న క్యారెక్టర్స్ ఎవరైతే నించుంటారో
వాళ్ళకి ఇన్కమింగ్ హీలింగ్ వచ్చేసి 30% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఎవరికైతే 50% కంటే ఎక్కువ ఉందనుకో హెచ్పి, వాళ్ళకి హీలింగ్ అవుతుంది, ఎలిమెంటల్ మాస్టరీ 200% ఇంక్రీజ్ అవుతుంది. ఇవి కాన్స్టిలేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ టాలెంట్స్కి వెళ్దాం. సో టాలెంట్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రిఫర్డ్ టాలెంట్స్ వచ్చేసి ఎలిమెంటల్ స్కిల్, ఎలిమెంటల్ బర్స్ట్, నార్మల్ అటాక్ కంప్లీట్ ఇగ్నోర్ చేయవచ్చు. నార్మల్ అటాక్ వచ్చేసి 5 కన్సిక్యూటివ్ షార్ట్స్ అయితే చేస్తుంది. అండ్ ఛార్జ్ అటాక్ వచ్చేసి కైరో డ్యామేజ్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఐసీ పాస్. ఇది మామూలుగా ప్రెస్ కానీ ట్యాప్ కానీ చేసినప్పుడు 2 ఐసీ పాస్ వెళ్తాయి, టెంపరీ షీల్డ్ క్రియేట్ అవుతుంది. ఓకే, హోల్డ్ చేసి అటాక్ చేసినప్పుడు 75% డ్యామేజ్ అబ్సర్ప్షన్ బోనస్ వస్తుంది, షీల్డ్ క్రియేట్ అవుతుంది. అండ్ 250% కైరో డ్యామేజ్ అబ్సర్ప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు కైరో హైపోసిస్ తోటి ఫైట్ చేసేటప్పుడు ఈమె షీల్డ్ యూజ్ చేసారనుకో, మీకు ఒక స్లైట్ ఓపెనింగ్ ఉంటుంది వెళ్ళి అటాక్ చేయడానికి. సో సిగ్నేచర్ మిక్స్, ఇది యూజ్ చేసినప్పుడు ఎవరైతే ఫీల్డ్కి వస్తా, ఐ మీన్ ఆ రేడియస్లో ఉంటారో వాళ్ళకి కైరో డ్యామేజ్ అయితే వెళ్తుంది కంటిన్యూస్గా. అండ్ దాని తర్వాత ఎవరైతే క్యారెక్టర్ ఆ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి కంటిన్యూస్ హెచ్పి అయితే రీజనరేషన్ అవుతుంది. అండ్ నేను స్క్రీన్ మీద చూపించినట్టు కూడా మీరు యూజ్ చేయొచ్చు, ఎలిమెంటల్ రియాక్షన్స్ కూడా చేయొచ్చు, ఎందుకంటే కైరో డ్యామేజ్ వస్తుంది కాబట్టి. ఓకే, కైరో డ్యామేజ్ అపోనెంట్ మీద పడుతుంది కాబట్టి మీరు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ప్యాసివ్స్ వచ్చేసి ఎప్పుడైతే మా షీల్డ్లో ఎవరైతే క్యారెక్టర్ ఉంటారో వాళ్ళ మూమెంట్ స్పీడ్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అవుతుంది, స్టామినా కన్జంప్షన్ వచ్చేసి 10% డిక్రీజ్ అవుతుంది. సో ఛార్జ్ అటాక్స్ అవి చేసుకోనికి బెస్ట్ ఇది వచ్చేసి. సెకండ్ ప్యాసివ్ వచ్చేసి అపోనెంట్స్ ఎవరైతే సిగ్నేచర్ మిక్స్ రేడియస్లో ఉంటారో వాళ్ళకి 10% అటాక్ అయితే డిక్రీజ్ అవుతుంది 15 సెకండ్స్ వరకు. దీంతో మీరు ఏమైనా ఎలక్ట్రో క్యారెక్టర్స్ని యూజ్ చేస్తే మీకు సూపర్ కాంటాక్ట్ వస్తుంది, సో ఆ రియాక్షన్ కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది. అండ్ దాని తర్వాత థర్డ్ ప్యాసివ్ వచ్చేసి ఎప్పుడైతే మీరు కుకింగ్ చేస్తారో అప్పుడు 12% ఛాన్స్ ఉంటుంది డబుల్ ప్రోడక్ట్ ఆప్టైన్ చేసుకోనికి, అంటే సేమ్ ఐటమ్ ఇంకోటి ఫ్రీగా తీసుకోనికి. సో ఇది నేను ప్రజెంట్ యూజ్ చేసే టీమ్ అయితే. సో నేను డయానాని యూలాకి బ్యాటరీలా యూజ్ చేస్తున్న పార్టికల్స్ జనరేట్ చేసుకోనికి, అండ్ ఫిషల్ వచ్చి బెడో కోసం పార్టికల్స్ అయితే జనరేట్ చేస్తుంది. సో అట్లా ఈ టీమ్ అయితే. అండ్ డయానా వచ్చేసి మోస్ట్లీ ఏ టీంలోనైనా సెట్ అవుతుంది, ఎందుకంటే డయానా షీల్డ్ ఇస్తుంది యాజ్ వెల్ యాజ్ హీల్ చేస్తుంది, బర్స్ట్ తోటి హీల్ చేస్తుంది, బర్స్ట్ హీల్ చేసినప్పుడు కైరో డ్యామేజ్ కూడా చేస్తుంది కాబట్టి. ఈ రెండు చేస్తుంది కాబట్టి డయానా మ్యాక్సిమం ఏ టీంలోనైనా ఈజీగా ఫిట్ అవుతుంది. బట్ బెస్ట్ వచ్చేసి యూలా విత్ డయానా అండ్ హుటౌ విత్ డయానా, ఎందుకంటే ఎప్పుడైతే డయానా షీల్డ్లో హుటౌ ఉంటుందో ప్యాసివ్ అయితే వర్క్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ప్యాసివ్ వర్క్ అయితే స్టామినా కన్జంప్షన్ తక్కువైతే 10% యాజ్ వెల్ యాజ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది 10%. హుటౌ ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసినప్పుడు ఛార్జ్ అటాక్ స్పీడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది, స్టామినా కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో డయానా అయితే బెస్ట్ పేర్, యాజ్ వెల్ యాజ్ షీల్డ్ కూడా ఇస్తుంది కాబట్టి అపోనెంట్స్ అటాక్ తట్టుకొని కూడా ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి ఇక మిగతాది మీ ఇష్టం, మీరు డయానాని ఎలా అంటే అలా యూజ్ చేయొచ్చు టీమ్ కాంపోజిషన్స్లో. సో మీ టీమ్ కాంపోజిషన్ ఏంటో కింద కామెంట్స్లో ఇవ్వండి. అండ్ ఈ గైడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.